హే గైస్ వెల్కమ్ టు మిక్స్ బాస్కెట్ ఈరోజు మనం వెజ్ శాండ్విచ్ తయారు చేసుకుందాం ఇంట్లో ఉన్న ఐటమ్స్తో మనం వెజ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం కావాల్సిన పదార్థాలు స్లైస్డ్ టొమాటో స్లైస్డ్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ సాల్ట్ చిల్లీ పౌడర్ పించ్ ఆఫ్ చాట్ మసాలా టొమాటో కెచప్ విప్డ్ క్రీమ్ విప్డ్ క్రీమ్ అంటే ఏం లేదు పాల మీద మేగడ అండ్ మిల్క్ బ్రెడ్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని బ్రెడ్ ఫ్రై చేసుకుందాం వన్ సైడ్ ఫ్రై చేస్తే సరిపోతుంది మీరు కావాలంటే శాండ్విచ్ లో క్యాప్సికమ్ బ్రోకలీ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బ్రెడ్స్ ని వన్ సైడ్ ఫ్రై చేసుకున్నాం కదా లోపల స్టఫింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాం ఇప్పుడు ఫ్రై చేసిన సైడ్ విప్పింగ్ క్రీమ్ రాసుకుందాం రాసుకున్నాం కదా ఇప్పుడు దీని మీద టొమాటో కెచప్ రాసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ పెట్టుకుందాం టొమాటోస్ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుందాం పించ్ ఆఫ్ చిల్లీ పౌడర్ సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు పించ్ ఆఫ్ చాట్ మసాలా వేసుకుందాం ఇప్పుడు సేమ్ గా నెక్స్ట్ బ్రెడ్ కూడా ఫ్రై చేసుకున్న సైడ్ విప్డ్ క్రీమ్ అను సాస్ రాసేసుకొని శాండ్విచ్ ని క్లోజ్ చేసేసుకుందాం ఇలా క్లోజ్ చేసేసుకుందాం కదా ఇలా స్టవ్ మీద పెట్టుకుని లోపల వెజ్జెస్ కొంచెం కుక్ అయ్యే వరకు ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఇలా వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత మీరు ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి సింపుల్ అండ్ టేస్టీ వెజ్ శాండ్విచ్ రెడీ